మేము ఈరోజు తిరుమల నగర్ దగ్గర రోషన్ లాజ్ ఎదురుగా రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఎల్పీ నంబర్ 116/76 అనేది ఒక ఫ్లాట్ అండి. ఇది పంచాయతీకి సంబంధించింది. కాకపోతే ఇప్పుడు మేము పంచాయతీ సెక్రటరీ చంద్ర గారికి మాట్లాడడం జరిగితే ఆయన ఏమేమో మాట్లాడుతున్నారు, అది ఇది మాట్లాడుతున్నారు. కాకపోతే 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోకపోవడము చాలా బాధాకరంగా ఉంది. దీనికి సంబంధించిన ప్లాన్ మా దగ్గర ఉందండి. ఇది మెయిన్ రోడ్ అండి. ఇది ఓపెన్ సైడ్, అంటే మేము చూపించేది ఓపెన్ సైడ్. ఇది ఓపెన్ స్పేస్, ఇది గ్రౌండ్ కొదిలింది. ఇది కాకపోతే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి గుజరి పెట్టినారు, షాప్ పెట్టినారు. కానీ దీనిని ఇంతవరకు పంచాయతీ సెక్రటరీ గారు గుర్తించి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడము ఏందనేదో ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఏమైనా కానీ వాళ్ళకి ఏమైనా డబ్బు ముట్టిందా? ఇంకోటి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చి ఒక సెంట్ వచ్చి 40 నుంచి 50 లక్షలు ఉన్నాయండి ఒక సెంటు. ఇక్కడ దాదాపు 26 సెంట్లు ఆక్యుపై చేసి ఉన్నారు ఇక్కడ. మరి దీన్ని అడిగితే మాత్రం పంచాయతీ ల్యాండ్ అని చెప్తున్నారు. మళ్ళీ పంచాయతీ ల్యాండ్ అంటే ఒకటి పంచాయతీకైనా వీళ్ళు ఏమన్నా ఇదైనా కట్టిండాలా, లేకపోతే వీళ్ళు చూసి చూడుకోకుండాట్లా ఉండాలా? మళ్ళీ దీని గురించి ఏందో మనకు అర్థం కావట్లేదు. సరే, దీనికి మేము అతి తొందరలో దీనికి సంబంధించిన అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళి, దీన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మేము దీని అయినంత తొందరలో ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఉంది కాబట్టి దీనికి ఒక గవర్నమెంట్కి ఒక అసెట్ పరంగా యూజ్ వస్తుంది కాబట్టి మేము దీనికి సంబంధించిన అధికారులకు తీసుకెళ్తాము. అలాగే మన కూటమి అభ్యర్థి అయిన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారి దృష్టికి కూడా దీనికి అతి తొందరలో తీసుకెళ్తాము. ముఖ్యంగా ఏంటంటే అండి, మనకు ప్రభుత్వానికి ఇప్పుడు సచివాలయాలు కావచ్చు, తర్వాత గవర్నమెంట్ శిఖరాలకు ఏదైనా ఆఫీసులు కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ పెట్టచ్చండి. దీని నుంచి మనకు ఒక రెవెన్యూ జనరేట్ చేయొచ్చు ఇది మెయిన్ సెంటర్లో. కానీ దానికి పంచాయత్ సెక్రటరీ గారు చెప్పడం ఏంటంటే ఇది 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి కనబడలేదు. వాళ్ళు ఎంత క్లియర్గా చెప్తున్నారంటే మేము వస్తున్నాము, మేము చూస్తున్నాము, మేము పెట్టినాము అంటే వీళ్ళకి ఇంకా వ్యవధి, ఇంకా ఎంత వ్యవధి కావాలి? మేము ఇది ప్రశ్నిస్తున్నామండి ఆయనకి. థ్యాంక్ యూ అండి. నా పేరు ఖాజా ఆదోని. నమస్కారం సార్. ఆధునిక పట్టణానికి మనకు తిరుమల నగర్ రోడ్లో ఓషన్ లార్జ్ ఎదురుగా ఇక్కడ ఉన్న స్థలానికి వచ్చినాము. ఇక్కడ మన కాజా గారు మనకి సెక్రటరీ సార్, సెక్రటరీ ఎవరు? చంద్ర సెక్రటరీకి మాట్లాడితే, పంచాయతీ సెక్రటరీకి మాట్లాడితే గౌరవంగా మేము మాట్లాడిస్తే వారు 2 నిమిషాలు మాట్లాడి మేము ఎక్కడ మొత్తం అడుగుతామని వాళ్ళు టక్కున మా ఎదురుంగే మాకు ముఖంకి కొట్టినట్టు ఫోన్ కట్ చేసి ఇచ్చేసినారు. అంటే వాళ్ళు తప్పుదావగా ఉంటున్నారని మా ఉద్దేశం. ఇంకోటి విషయం సార్, పార్థసారథికి నమస్కారం సార్. ఈ స్థలానికి మనకు గవర్నమెంట్ ద్వారా ఏదైతే వాడుకుంటే మీరు అనుకున్న ప్లే గ్రౌండ్ కానీ, ఇది ఆల్రెడీ గ్రౌండ్కినే ఇస్తున్నారు సార్. మీరు 5 గ్రౌండ్లు 6 గ్రౌండ్లకి ఆదుని జనాలకి ఇస్తారని చెప్పినారు. అదే గ్రౌండ్ మనది ఇదే ఎందుకు కాకూడదని నేను అనుకుంటున్నాను. దయచేసి సార్ దీని మీద చాలా దృష్టి పడి, ఎందుకంటే ఇది 2 రూపాయల స్థలం కాదు సార్, దరిదాపుగా 40 నుంచి 50 లక్షల స్థలం ఒక సెంట్, అంటే 26-25 సెంట్ల స్థలం ఉంది సార్. మరి ఇది ఎంత అమౌంట్ అవుతుందో ఊహించలేనంత ప్రాపర్టీని గత 12 సంవత్సరాలుగా వీళ్ళు వాడుకుంటూ ఎవరికి తెలియకుండా ఎందుకు తెలీదు? రోడ్డు మీదే కదా ఇది, ఇది వెనకలేం లేదు సార్. ఎక్కడ కొండ వెనకల, దీని వెనకల రోడ్డు వెనకలే ఉండేది, ముందరే ఉండేది, రోడ్డుకే ఉండేది. మీరు ఏ అధికారులు ఏ దృష్టికి పడకుండా సరైన నాణ్యతలు వాళ్ళకి చేరుతున్నాయో నిలదెలా తెలియకుండా మానకంటూ తెలీదు. దయచేసి పార్థసారథిగా సార్ మీరు దీన్ని దృష్టిగా పడించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుతున్నా. భీమస్వామి ప్లేస్ అని ఆయనది డాక్యుమెంట్లు ఉన్నాయి సార్, చెప్పేది అండి. కోర్టులో ఉంది. ఇప్పుడు ఫరీద్ ఖాన్ కానీ అక్కడ ఎవరన్నా మాకు సర్వే చేసి ఇవ్వమని ఎవరన్నా లెటర్ 15 నుంచి ఎవరు ఇచ్చారు మాకు? అంటే 10 సంవత్సరాల నుంచి ఎవరు ఇవ్వలేదు. మీరు వచ్చినారా
సార్ ఇంకోటి మాట చెప్తాను, అడుగుతాను సార్, మీరు ఎంప్లాయ్గా మీకు ఒకటి అడగాల్సిన అవసరం లేదు. అది పంచాయతీకి పంచాయతీ ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధించి ల్యాండ్ అయినప్పుడు మీరు ఒకరు ఎవరు అర్జీ పెట్టాల్సిన అవసరం లేదు, మీరే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అందరూ ఆక్యుపై చేసకపోతే ఎవరికి పోకుండా ఆపినాము సార్. ఆపినారంటే అక్కడ మెయింటైన్ చేస్తున్నారు సార్, ఇంకేముంది, షాపులు పెట్టినారు, గుజ్జులు పెట్టినారు, అన్ని చేస్తున్నారు. ఫస్ట్ నేను చెప్పేది ఏనండి, చెప్పండి, చెప్పేది అక్కడ కాంపౌండ్ వాల్ కట్టేకి వచ్చినారు, రకరకాల పోలీస్ స్టేషన్లకు పోయినాము, స్టాప్ చేసినాము, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఆడ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంది? ఫరీద్ ఖాన్ పేరు మీద ఎంఆర్ఎఫ్ లో ఉంది. ఏది ఏవన్ ఆయన శ్రీనివాస్ రెడ్డికి అమ్మినాడు. శ్రీనివాస్ రెడ్డి మాకు అప్రూవల్ పెట్టినా మేము ఇవ్వలేదు. అది మెజర్మెంట్ చేసి మీ సైట్ మిగిలి ఓపెన్ సైట్ మాది ఫోన్ మిగిలితేనే చేస్తామన్నాం. వాళ్ళు ఎవరు పెట్టుకోవాలా సర్వే? శ్రీనివాస్ రెడ్డి పెట్టుకోవాలా? పెట్టుకోలే. ఫరీద్ ఖాన్ పెట్టుకోలే. మా దగ్గర శ్రీనివాస్ రెడ్డి గానీ ఫరీద్ ఖాన్ గానీ ఏమైనా అర్జీ ఇచ్చినారా? మా ఓపెన్ ప్లేస్ లో రాకున్నట్లే ఫరీద్ ఖాన్ వచ్చేకపోయినాడు. నువ్వు రాకూడదు ఇక్కడ, నీ ప్లేస్ కాదు ఇది, గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పినా ఓపెన్ ప్లేస్ అని. తర్వాత ఆయన కోర్టు చేసినాడు, కోర్టులో జరుగుతా ఉంది ఏమని మీద. సరేలేండి సార్, ఇది కోర్టులో జరుగుతూనే ఉంటుంది కాబట్టి రేపు పొద్దున వచ్చి మేము కూడా ఇక్కడ ఏదైనా ఒక షాప్ పెట్టుకుంటాము, మీరు కూడా ఏం అబ్జెక్షన్ చేయొద్దండి దీనికి. ఎట్లా ఓపెన్ ప్లేస్ లో చేస్తే ఎలా చేస్తాం? ఏం సార్ ఎక్కడ చేస్తారు ఇప్పుడు? ఏదై నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీకు 116 గురించి నేను మాట్లాడుతున్నాను కదా, ఆ ఓపెన్ స్పేస్ లో నేను కూడా వచ్చి షాప్ పెడతాను, ఏదో ఒకటి నేను కూడా పెడతాను, మీరు కూడా దాని మీద ఏం యాక్షన్ తీసుకోవద్దని సార్ అంటున్నా. ఎందుకు తీసుకోము? మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా సార్? మీకు డాక్యుమెంట్ ఉందా? ఏది నా దగ్గర ప్లానే ఉంది, నా దగ్గర సరే సార్. ఇప్పుడు మీరు అంటున్నారు ఏమని, పంచాయతీ ల్యాండ్ అంటున్నారు, పంచాయతీ ల్యాండ్ వరకు మీ వరకు చూసుకొని మీరు ఎంత వరకు ఉంటుంది క్లియర్ చేయండి సార్, దీని గురించి ఇంకా వ్యవధి కావాలి మీకు. ఈ రోజు నుంచి కంటిన్యూ కోర్టులో నడుస్తా ఉంది కేసు ఇది. సరేలేండి సార్, మేము కూడా దీన్ని కలెక్టర్ దృష్టికి, సబ్ కలెక్టర్ దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి ఇదంతా తీసుకెళ్తాము. అంటే ఎవరు పార్థ సార్ 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 పార్థ సారథి గారు చెప్పినారా మీరు ఇది? మీరు పార్థ సారథి సార్ సార్ చెప్పినారా? సరే, మేము కూడా మా పరంగా మేము కూడా తీసుకెళ్తాంలేండి సార్ ఇది. మెజర్మెంట్ చేసి రాళ్ళు పాతాలు సార్, మనకి రెవెన్యూల్ కావాలని అడిగినామన్న పోయి రెవెన్యూల్ వస్తే అన్ని ఓపెన్ సైట్ లకి మార్కింగ్ చేయాలి సార్ అని చెప్పాం. అదే సార్, నేను కూడా సార్ సార్ దృష్టికి నేను కూడా ఇమీడియట్ ఇప్పుడే తీసుకెళ్తాను సార్ సార్ దృష్టికి. చంద్ర సార్ నాకు కూడా ఇక్కడ నవ్వుడు ఏమొస్తుందంటే, 10 సంవత్సరాల వరకు ఉండి మీ చేతుల్లో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి దీని గురించి రూల్స్ మాట్లాడుతున్నారంటే నాకు ఇది అంత ఇంకా మామూలు పరిస్థితి, మామూలు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఆపేది కాదు సార్, ఇప్పుడు ఎంత వరకు ఉంది అంతవరకు పరిధిలో, పంచాయత్ పరిధిలో ఎంత వరకు ఉంది అంతవరకు వేసేసి కంచె వేసేసేయండి. అదే సార్, ఇంకా ఎంత టైం కావాలా అంటున్నా, ఎంత టైం కావాలా 10 సంవత్సరాల నుంచి ఆడ పెట్టుకుని 1 రూపాయి గవర్నమెంట్ కి ఒక గండి పెద్ద బొక్క పడుతుంది ఇది. ఇది రోడ్ సైడ్ హ్యాండ్ లో పంచాయతీ సార్, మాకు అన్ని తెలుసు సార్. అదే సార్, మండల్ సర్వే 10 సంవత్సరాల నుంచి మండల్ సర్వే వాళ్ళు రావట్లేదా? 10 సంవత్సరాల నుంచి ఏ సర్వేవర్ రావట్లేదు ఏం సార్ అంటున్నా. 10 సంవత్సరాలు ఉన్నారు కదా సార్, మీకు తెలుసు కదా అది పంచాయతీ ల్యాండ్ అని మీకు తెలుసు కదా సార్. సరేలేండి సార్, ఇప్పుడు మా మళ్ళీ కట్ చేసా. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్
7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కే ఉదయ్ కిరణ్, సెల్ నంబర్ 9182079760.